విదేశాల నుంచి వచ్చేవారి ద్వారానే మనకు వస్తూ ఉంది. ఈ రోజు నాటికి మన రాష్ట్రంలో 16 కేసులు మాత్రమే ఇట్లా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే వచ్చినాయి. అటువంటి అందుకొరకని అందరికీ మీ ద్వారా అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, ముఖ్యంగా సర్పంచులందరికీ, అట్లాగే వార్డు మెంబర్స్కి, కౌన్సిలర్స్కి, మున్సిపల్ చైర్పర్సన్స్కి తెలియపరిచేది ఏంటంటే, విదేశాల నుంచి వచ్చేవారు ఎవరున్నారు వాళ్ళని గుర్తించాల్సిన అవసరం. గుర్తించేసి వాళ్ళని 14 రోజుల పాటు వారి వారి ఇళ్లలోనే ఉండేట్టుగా మనం చూసుకుంటే, లేకపోతే వారికి ఏమైనా లక్షణాలు ఉంటే మాకు తెలియపరిస్తే మేము కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తాం వాళ్ళని. వాచ్ చేసేసి వాళ్ళ ద్వారా ఎవరికి సంక్రమించకుండా, వ్యాధి సంక్రమించకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకని వాళ్ళని గుర్తించి మాకు తెలియపరిస్తే మేము వారిని రోజుకు 2 సార్లు 3 సార్లు చూసేసి వారికి ఏమైనా జబ్బు ఉంటుందా, ఏమైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కు మనం వాళ్ళని ప్రత్యేకమైన వాహనంలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళకి జబ్బు ఉందా లేదా అని నిర్ధారించి మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఇటువంటి కట్టడి చేసుకోగలిగితే తప్పకుండా మనం నిర్ధారించుకోవచ్చు, ఏది నివారించుకోవచ్చు. అట్లాగే మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఫంక్షన్స్ కానీ లేకపోతే మార్కెట్ ప్లేసెస్లో కానీ కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫంక్షన్స్కి వీలైనంత వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అత్యవసరమైన వాటికి తప్పితే మామూలు ప్రయాణాలు చేయాల్సిన అవాయిడ్ చేసుకోవడం మంచిది. మన గౌరవ ప్రధానమంత్రి గారు తెలియజెప్పింది ఏంటంటే, 5వ తారీఖు నాడు అందరూ స్వచ్ఛందంగా వారి వారి ఇళ్లలోనే ఉండి, సండే 22వ తారీఖు నాడు 5 గంటలకి, 22వ తారీఖు సండే నాడు అందరూ వారి వారి ఇళ్లలోనే ఉండి ఆల్మోస్ట్ స్వచ్ఛందంగా కర్ఫ్యూగా ఉండేట్టుగా చూడమన్నారు. ఆ రోజునాడు 5 గంటలకి ఎవరైతే మనం ఈ ప్రత్యేక పరిస్థితులలో పనిచేస్తూ అందరికీ సమాచారం చేరవేస్తున్నారో, ఎవరైతే డాక్టర్లందరూ కూడా మనందరి రక్షణ గురించి పనిచేస్తున్నారో, మిగతా అధికారులందరూ కూడా మన రక్షణ గురించి పనిచేస్తున్నారో, వాళ్ళ అప్రిషియేషన్ కొరకు అందరూ చప్పట్ల ద్వారా వారి వారి ఇళ్లల్లోనే తెలియపరచాల్సిందిగా 5 గంటలకి 5 నిమిషాల పాటు అట్లా తెలియపరచాల్సిగా కోరారు. మరి అటువంటి దాన్నే మనందరం కూడా పార్టిసిపేట్ చేసి తెలియపరచవచ్చు. ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి, బయటకు వచ్చి కాదు, వాళ్ళ ఇళ్లల్లోనే ఉండి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీలైనంత వరకు పబ్లిక్ బయట తిరగడం తగ్గించేసేసి వారి వారి ఇళ్లల్లోనే ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు అనవసరమైన విషయాల గురించి బయటకు వెళ్ళకూడదు. వాళ్ళ ఇళ్లల్లో ఉండడమే సేఫ్టీ. మనం ఎంత తక్కువ పబ్లిక్లో గ్యాదరింగ్ లేకుండా చూసుకుంటే అంత ఈజీగా మనం ఈ వారి నుంచి బయటపడవచ్చు అని మీకు తెలియపరుస్తుంది.